పొత్తులపై పవన్ కొత్త మాట ఇది చంద్రబాబు వ్యూహమేనా జనసేనాని పవన్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతామని స్పష్టం చేశారు అదే సమయంలో పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి పవన్ టీడీపీతోనే కొనసాగుతారని భావిస్తున్న సమయంలోనే బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల గురించి చేసిన కామెంట్స్తో ఏపీ రాజకీయంలో కొత్త చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్రంగా పొత్తులపైన కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీని ఓడిస్తామనే తన లక్ష్యాన్ని వివరిస్తూనే పొత్తులు ప్రభుత్వ ఏర్పాటుపైన కొత్త చర్చకు కారణమయ్యారు పొత్తులపై ఆసక్తికర ఫార్ములా బయటకు తీసుకొచ్చారు వచ్చేది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంగా టీడీపీతో జనసేన కలిసిన సంకీర్ణ ప్రభుత్వమా అనే అంశంపై పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు దీని ద్వారా అనేక సందేహాలు మొదలయ్యాయి పవన్ ఆశిస్తున్నట్లుగా టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడే అవకాశాలు లేవనే అభిప్రాయానికి పవన్ వచ్చారా అనే చర్చ మొదలైంది మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గతంలో చెప్పిన పవన్ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి బీజేపీ జనసేన ప్రభుత్వం అంటూ పవన్ తొలిసారి వ్యాఖ్యానించారు ఇది ఇప్పుడు టీడీపీలోనూ అనుమానాలు పెంచుతోంది బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సన్నిహితంగా ఉంటున్నారు ఎన్డీఏ సమావేశానికి జనసేనను ఆహ్వానించిన బీజేపీ పాత మిత్రుడు చంద్రబాబును పిలవలేదు అయితే ఈ రెండు పార్టీలను కలిపి రెండు వేల పద్నాలుగు తరహాలో ఏపీలో పొత్తుల దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు వ్యాఖ్యల ద్వారా ఆ దిశగా ప్రయత్నాలు సఫలం కావడం లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది లేక టీడీపీ పైన పట్టు పెంచుకునే క్రమంలో పవన్ వ్యూహాత్మకంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని టీడీపీ సీనియర్లలో మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది